ఇప్పటిదాకా మనకు ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రమే తెలుసు. అయితే ఇటీవల ఉండవల్లి శ్రీదేవి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో సడన్గా పాపులర్ అయిపోయారు. ఇంతకీ ఎవరి శ్రీదేవి? ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాక్టర్గా ఉన్న ఆమె రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఏ వివాదాల్లో ఇరుక్కున్నారు? చివరికి తాను కన్నతల్లిగా భావించే పార్టీని ఆమె ఎందుకు విడాల్సి వచ్చింది? ఆ పార్టీ ఆమెను ఎందుకు సస్పెండ్ చేసింది? ఆమె భర్త డాక్టర్ శ్రీధర్ గారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఆమె పిల్లలు ఏం చేస్తున్నారు? ఆమె రాజకీయ భవిష్యత్తు ఏమిటి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉండవల్లి శ్రీదేవి గారు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో తాడికొండలో 1969 ఫిబ్రవరి 4 జన్మించింది. ఆమె 1993 బెంగళూరులో MBBS పూర్తి చేసింది. ఆమె తండ్రి ఉండవల్లి సుబ్బారావు గారు, తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయురాలు. శ్రీదేవి గారు చిన్నప్పుడు తల్లి పనిచేసే స్కూల్లోనే చదువుకున్నారు. ఆమెకిద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆమె పెద్దన్నయ్య డాక్టర్, చిన్నన్నయ్య ఇంజనీర్, తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగి. శ్రీదేవి గారు సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్ చదివి బెంగళూరులోని అంబేద్కర్ మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి DGO పూర్తి చేశారు. ఆమె USAలోని ఒహియోలో క్లీవ్లాండ్ క్లినిక్లో ఇన్ఫెర్టిలిటీ, IVF, ICSI, ఇండక్షన్ ప్రోటోకాల్స్, ఓవమ్ పిక్స్, క్రయో ప్రిజర్వేషన్, విట్రిఫికేషన్, బ్లాస్టోసిస్టిక్స్ కల్చర్లో ఫెలోషిప్ పూర్తి చేశారు. ఆమె డాక్టర్ పీటర్ నెగ్లీ అట్లాంటా USA, డాక్టర్ అల్బేష్ దోషి, లోడ్విక్ జర్మన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వెంధత్వ నిపుణుల దగ్గర శిక్షణ పొందారు. ఆమె ఒహియోలో ఉన్నప్పుడే ఆమెకు డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలం డేటింగ్ చేశాక పెళ్లి చేసుకోవాలనుకుని ఇద్దరి ఇళ్లలో ఆ విషయం చెప్పారు. శ్రీధర్ గారు కాపు సామాజిక వర్గానికి చెందినవారు, శ్రీదేవి గారు దళిత కావడంతో పెద్దలు మొదట వ్యతిరేకించారు. కానీ వీరిద్దరూ పట్టు వదలకుండా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు, భవ్య కమ్మెల, హారిక కమ్మెల. శ్రీదేవి గారు డాక్టర్గా ఎంతో ప్రఖ్యాతి చెందారు. ఆమెకు 2014 తెలంగాణ ప్రభుత్వ డిప్యూటీ సీఎం చేత ప్రతిష్టాత్మకమైన వైద్యరత్న పురస్కారం లభించింది. అనేక ప్రసిద్ధ కేంద్రాలు, వంధ్యత్వ కేంద్రం, అంకుర్ వంధ్యత్వ కేంద్రంలో వివిధ కోణాల్లో వంధ్యత్వ ఫెలోషిప్లను పూర్తి చేశారు. శ్రీదేవి గైనకాలజిస్ట్గా పనిచేశారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్లో నైపుణ్యం పొందారు. ఆమె ప్రముఖ వార్తాపత్రికలలో మెడికల్ కాలమ్స్ రాస్తుంటారు. టీవీ కార్యక్రమాలు ప్రతి బుధవారం శుక్రవారం రాత్రి 9:30 మధ్య CVR హెల్త్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటుంది. ఆమె TV9, TV5, V6, మహాన్యూస్, TNN, TNews, iNews మొదలైన ప్రముఖ టీవీ ఛానళ్లకు ఈ రంగంలో నిపుణురాలుగా టెలివిజన్ ఇంటర్వ్యూలు ఇస్తుంటుంది. ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. వైద్యరత్న అవార్డుతో పాటు జీవితకాల సాఫల్య పురస్కారం, వైద్య శిరోమణి అవార్డుతో సహా అనేక గౌరవాలను ఆమె గెలుచుకున్నారు. డాక్టర్ కమ్మెల శ్రీధర్ కూడా గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి MBBS పూర్తి చేశారు. తదనంతరం MS జనరల్ సర్జరీ, చండీగఢ్లో లాపరోస్కోపీ, సింగపూర్లో FRUS, హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ డిట్రాయిట్లో చేశారు. డాక్టర్ కమ్మెల శ్రీధర్ యూరాలజీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 5 ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డులు, 11 ప్రపంచ రికార్డులు ఆయన సొంతం అయ్యాయి. ఇక రాజకీయాల విషయానికి వస్తే 1978 శ్రీదేవి గారి తండ్రి ఉండవల్లి సుబ్బారావు గారు రాజకీయాల్లోకి వచ్చి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున తాడికొండ MLAగా పోటీ చేశారు. అదే సమయంలో YS రాజశేఖర రెడ్డి గారు కూడా రెడ్డి కాంగ్రెస్ తరఫున నిలబడి గెలిచారు. కానీ ఉండవల్లి సుబ్బారావు గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన కార్పొరేట్ సొసైటీల చైర్మన్గా పనిచేయడంతో పాటు గతంలో జిల్లా పరిషత్ సభ్యులుగా కూడా పనిచేశారు. ఆయన MLAగా గెలవలేకపోయారు అనే కొరత సుబ్బారావు గారికి ఉండేది. ఆ కొరతను శ్రీదేవి గారు పూర్తి చేశారని చెబుతారు. శ్రీదేవి గారిని రాజకీయాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించింది కూడా
తండ్రి గారే. డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు 2017లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా పనిచేసి నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, రాజన్న క్యాంటీన్ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. ఆమె 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పైన 4433 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 23 మార్చి 2023న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనే ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెను 24 మార్చి 2023న పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వైసీపీ శ్రేణులు ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడం, ఆమె కార్యాలయంపై దాడికి పాల్పడడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో శ్రీదేవి గారు ఆదివారం తన భర్త డాక్టర్ కమ్మెల శ్రీధర్, తన కూతురు భవ్యతో కలిసి హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను వైసీపీ అధిష్టానం చెప్పినట్టే నడుచుకున్నా ఓ కుట్ర ప్రకారం తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఆమె జగన్ మీద కూడా పలు విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా ఉందని చెప్పారు. అమరావతిని గాలి కుదిలేశారని విమర్శించారు. ఇసుకలో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. అట్లాగే పేదలకు ఇళ్ల స్కీమ్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని ఆమె విమర్శించారు. మొన్నటి వరకు వైసీపీలో ఉంటూ తన గుండె లబ్డబ్బని కాకుండా జగన్ జగన్ అని కొట్టుకుంటూ ఉందని ఆమె చెప్పారని, అంతేకాకుండా అద్భుతమైన పాలన కొనసాగుతుందని ఆమె చెప్పారని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే సడన్గా ప్లేట్ ఫిరాయించి వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ను విమర్శించడాన్ని వైసీపీ తీవ్రంగా పరిగణిస్తున్నది. అయితే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ కమ్మెల శ్రీధర్ మాట్లాడుతూ తాడికొండ సీటు గెలుపు రహస్యాన్ని, ఆ గెలుపు వెనక కులాల ప్రాధాన్యతను వివరించారు. తన భార్య ఎస్సీ కాబట్టి తన కులాన్ని కూడా చూసి సీటు ఇచ్చారని వివరించారు. 2019 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను 3 సార్లు పిలిపించుకొని మాట్లాడారని పేర్కొన్నారు. డబ్బు ఖర్చు పెట్టగలరా అని పదే పదే విచారించుకుని తన భార్య ఎస్సీ, తాను కాపు అనే కులాల ఈక్వేషన్లు కూడా చూసుకున్నారని తెలిపారు. చివరికి తాడికొండ నియోజకవర్గంలో 15,000 కాపు ఓట్లు ఉన్నాయని, వాటిని తీసుకొస్తే గెలుస్తామని వైసీపీ అధిష్టానం చెప్పిందని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ క్రమంలోనే వైసీపీకి కాపుల ఓట్లు 10,000 పడితే జనసేనకు 5,000 పడ్డాయని పేర్కొన్నారు. అందుకే 4,000 ఓట్ల మెజారిటీతో గెలిచామని గుర్తు చేశారు. ఈ సీటు గెలుస్తుందని సీఎం జగన్ కూడా ఊహించలేదని తెలిపారు. అందుకే గెలిచాక సీఎం జగన్ను కలిస్తే తమను అభినందించారని వివరించారు. అలాగే తమకు 100 కోట్లలో ఆస్తులు ఉన్నాయని, 2 పెద్ద ఆసుపత్రులు ఉన్నాయని శ్రీధర్ తెలిపారు. అంత డబ్బు పేరు ఉన్న తాము 10 కోట్లకు అమ్ముడు పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 10 కోట్లంటే తమకు చాలా చిన్న అమౌంట్ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య క్రాస్ ఓటింగ్ చేయలేదని, కావాలంటే తమ బ్యాలెట్ పేపర్ చూపించాలని, తప్పు చేస్తే ఉరి తీయాలని సవాల్ విసిరారు. ఇక శ్రీదేవి గారి రాజకీయ భవిష్యత్తు విషయానికి వస్తే శ్రీదేవి గారు తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. అయితే జనసేనలో చేరాలని ఆమె భర్త శ్రీధర్ గారు చెబుతున్నట్లు తెలిసింది. దానికి కారణం తాను కాపు కావడం, కాపుల దళితుల ఓట్లు కలిస్తే సునాయాసంగా గెలవచ్చని, పవన్ కళ్యాణ్ కరిష్మా కూడా ఇందుకు ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా శ్రీదేవి గారి భవిష్యత్తు గురించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.